గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 మెగా సెల్ఫీ కార్యక్రమం జరిగింది. బీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలిగిరి, కమిషనర్ కీర్తి, డిప్యూటీ మేయర్లు సజీలా, డైమండ్ బాబు, వైసీపీ నేత నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నగరాన్ని క్లీన్ గా ఉంచేందుకు సహకరించాలని నాయకులు అధికారులు సూచించారు. ఇప్పటికే స్వచ్ఛవాయు సర్వేక్షణలో గుంటూరుకు 3వ ర్యాంక్ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణలో కూడా అవార్డు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం పెద్ద ఎత్తున మన నగరంలో ఉన్న పిల్లలందరినీ, యూత్ అందరినీ, సిమిలర్గా మన వాలంటీర్స్ అందరినీ కూడా ఇందులో పాల్గొనమని మనం ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న మొన్న ప్రతి కాలేజీలో కూడా సెల్ఫీస్ తీసుకోవడం, అందరూ రిజిస్టర్ అవ్వడం జరిగింది. మనకి కంట్రీలోనే హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్ మన గుంటూరు సిటీ నుంచి రావడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్స్తో భాగంగా ఈరోజు మనం 17th అన్ని సిటీస్ కూడా మెగా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగా మనం మెగా సెల్ఫీ ఈవెంట్ ఇక్కడ మనం చేసుకున్నాము. సో ఇందులో సుమారుగా ఒక 4000 మంది వరకు మన ప్రజలందరూ కూడా పాల్గొన్నారు, మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఉన్నారు. సో ఇందులో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు మనందరం కూడా మన పరిశుభ్రాలని నీట్గా ఉంచుకునే మెసేజ్ అందరం కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద కానీ ఇక్కడ కానీ లిటరింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ మనము తగ్గించుకుని మనం కూడా బాధ్యత గల పౌరులుగా మనం వ్యవహరించాలి. మరి ఈరోజు గుంటూరు నగరంలో మరి కార్యక్రమాన్ని చేపడతాం. మరి కమిషనర్ గారు, మేయర్ గారు, అలాగే కార్పొరేటర్లుగా అందరూ కూడా ఆధ్వర్యంలో ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పరచాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్లో మరి అన్నీ కూడా నగరాలన్నీ స్వచ్ఛంగా ఉండాలని మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ రోజు గాంధీజీ గారి స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని మోడీ గారు ప్రారంభించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు అందరూ కూడా పరిశుభ్రత మీద మరి దాని మీద కూడా మనందరం కూడా జాస్ పెట్టడం చేస్తే ముఖ్యంగా మనకు రాబోయే జనరేషన్స్కి దీని అన్నిటి కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పరిశుభ్రత అనేది. మరి దానిలో భాగంగా వాళ్ళందరినీ కూడా మెలుకొల్పే విధంగా, వాళ్ళందరికీ కూడా ఒక ఇచ్చే విధంగా మరి కార్యక్రమాన్ని ద్వారా చేస్తాం. మనం ఇప్పుడే తెలుసు మరి గుంటూరు మన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 3వ స్థానం రావడం అనేది నిజంగా చాలా గర్వకరం. ముఖ్యంగా మరి కమిషనర్ గారిని, మరి అధికారులని, అలాగే మేయర్ గారిని, కార్పొరేటర్లు గారిని అందరినీ కూడా నా అభినందనలు ఇస్తాను. దానికి